కడప జిల్లా కలసపడు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సభ్యులు మూడవ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మండల కేంద్రంలో ఆరంభమైన రిలే నిరాహార దీక్ష నేటికి మూడవ రోజుకు చేరుకుంది. 15 రోజుల పాటు మండల కేంద్రంలో గల అన్ని తహసీల్దార్ కార్యాలయాల నందు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్ద 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు దీక్ష చేయనున్నట్టు ఆయన తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడ అలంకార సెంటర్లో 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి దీక్షలు చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. విఆర్ఏలు కిషోర్ స్టీఫెన్ మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని జగనన్న ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల విఆర్ఏలు వైస్ ప్రెసిడెంట్ కాదర్వలి, దారం సుబ్బయ్య, సరోజనమ్మ మార్కెట్ కలసపాడు మండల విఆర్ఏలు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు ఈ యొక్క విఆర్ఏల ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ప్రస్తుతం విఆర్ఏలకు ఇస్తున్నటువంటి జీతం కనీస వేతనం 21,500 జీతం ఇవ్వాలని, మరియు నామినీగా ఉన్నటువంటి విఆర్ఏల నామినీగా పనిచేస్తున్నటువంటి వారిని విఆర్ఏలకు గుర్తించాలని, మాకు గతంలో ఇచ్చినటువంటి డిఏ 300 ఇప్పుడు తీసివేసినారు, అది కంటిన్యూషన్ చేసి మాకు 500 డిఏగా చేయాలని మేము ధర్నా చేస్తున్నాము. సంఘాల పిలుపు మేరకు కలసపాడు మండలంలోని విఆర్ఏ అందరం కలిసి ధర్నాలో పాల్గొంటున్నాం. ఈ ధర్నాకు చేయటకు ముఖ్య ఉద్దేశం మా జీత భత్యాల గురించి, మా ప్రమోషన్ల గురించి, మా విఆర్ఏలు పడుతున్న కష్టాల గురించి, నష్టాల గురించి, బాధల గురించి, ఇబ్బందుల గురించి. మాకు చాలీ చాలని జీతాలు ఇస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టు, మా జీతాలకు పిల్లలకు చదువుకోవడానికి కూడా సరిపోకుండా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు 21,000 జీతం ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. 300 రూపాయల డిఏలను తీసివేసి వెనక్కు తీసుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదే. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా మా డిఏలు ఇంకా పెంచుతూ పోతూనే ఉన్నారు, కానీ వెనక్కు తీసుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదే.